ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా ఈ వారం పూర్తి చేయగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు అనుకూలంగా ఉంటాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడ కూడాను మీ తప్పును ఒప్పుకునే పనులు మాత్రం చేయరు. ఎరుడు వాళ్ళు అడిగేది ఒకటైతే మీరు డైవర్ట్ చేయడానికి సమాధానం ఇంకోటి చెప్తారు. ఈ రకమైన వైఖరి వల్ల తాత్కాలికంగా మీరు లబ్ధి పొందినా దీర్ఘకాలంలో మీ మాట మీద నమ్మకం అనేది క్షీణించే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్యం వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రి, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, ఇలాంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. అపరాల వ్యాపారం, ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. వైద్య విద్య కానివ్వండి, సాంకేతిక విద్య కానివ్వండి, MBA కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. శుభకార్యాలు ఘనంగా చేసి మానసికమైనటువంటి సంతోషాన్ని, ఉత్సాహాన్ని కలిగొంటారు. ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నామనేటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఎవరిని విధాలుగా మాట్లాడుకున్నా, ఎవరిని విధాలుగా విమర్శించినా భారమంతా భగవంతుని పైన వేసి మీరు కార్యక్రమాలు చేస్తారు. ఫలితాలు వచ్చినా భగవంతుడి అనుగ్రహం, రాకపోయినా భగవంతుడి నిర్ణయమే అనుకుంటారు తప్ప దాని గురించి ఎలాంటి బాధపడరు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేయడానికి బాగా కష్టపడతారు. కష్టపడి అమలు చేసి తద్వారా లాభాలు పొందగలుగుతారు, సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు నాగపతి చేయటం చెప్పదగినటువంటి సూచన.